పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుని జనసేన పార్టీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని మన దొక్కా సీతమ్మ గారి పేరు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పుకుంటారో ఆయన ఎప్పుడు అన్నదానం చేసేవాళ్ళకి పేదవాళ్ళకి దొక్కా సీతమ్మ గారి యొక్క ఆదర్శంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడం కోసం మన యువత పిల్లలు వీళ్ళందరూ కూడా పిఎస్పీకే అని చెప్పని ఛానల్ అని చెప్పారు ఒకటి స్టార్ట్ చేసి దొక్కా సీతమ్మ గారి పేరున రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ఎక్కడో ఒక చోట అన్నదాన కార్యక్రమం చేస్తాము దొక్కా సీతమ్మ గారి పేరున అని చెప్పని విరుత్తరమైన పథకం మొదలు పెట్టారు. ఇదో ఐదో ప్లేస్ ఇది మన గుంటూరు ప్రతిపాడు నియోజకవర్గంలో బోబులనాయుడు ప్రాంతంలో ఆలస్వామి దేవాలయంలో ప్రతి వారం అన్నదానం జరుగుతుంది. చిన్న సుబ్బారావు సహకారంతో ఈ రోజు దాని ఖర్చు వీళ్ళు భరించి ముందుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేశారు. దానికి నా సోదరులు మొదటి నుంచి ప్రజారాజ్య పార్టీలో మొదటి నుంచి మాతో పాటు విస్తృతంగా పనిచేశారు. మేము నియోజకవర్గం పెసర్లంక సోదరులు వారు కూడా ఈ కార్యక్రమంలో మాతో పాటు పాల్గొనడానికి వచ్చి గాల్లా తిరుపతి వెంకయ్య గారు మరి బ్రదర్ గాల్లా చంద్ర గారు వీరైతే మన పవన్ కళ్యాణ్ గారు రైతు కూలీల వాళ్ళకి ఆ డబ్బులు కూలీ రైతు కౌలు చనిపోయిన వాళ్ళకి డబ్బులు ఇస్తుంటే 10 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి దానికి వాడండి సార్ అని చెప్పాను. వీళ్ళు ప్రజారాజ్యం నుంచి కూడా అండగా ఉంటున్నారు. గెస్ట్ గా వచ్చి వాళ్ళు మేము కూడా సహకరిస్తాను ఒక 5000 రూపాయలు ఇచ్చారు. వీళ్ళు చేసే ఈ కార్యక్రమాన్ని ఆకలి కోవం లేదు మతం లేదు ఆకలి అనేది అందరు కామనే యువత చేస్తున్న ఈ మంచి ఆశయాన్ని మనం అందరూ కూడా అభినందించాలా. సమాజానికి చేతనైనంత వరకు అందరం కలిసి సేవ చేయడానికి ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ. జరుగుతున్న ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని యూట్యూబ్ లో పిఎస్పీకే ఛానల్ వారి సభ్యుల సహాయ సహకారాలతో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం కొనసాగుతున్నది. వారిని వారి కుటుంబాన్ని శ్రీ అభయాగరయ్య స్వామి వారు తెలవాలంటే